మనం ఆచరించే ప్రతి పండుగ కావచ్చు, ఏ ప్రత్యేకమైన దినమైనా కూడా స్త్రీసభలో బైబిల్లో దానికి ఆధారం ఉంటుందన్నమాట. ముందుగా మోషే నీటిమకాండం 24:18లో మోషే 40 పగళ్ళు 40 దినాలు సినాయి పర్వతం మీద దేవునితో దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఉపవాసము అంటే వసి, ఉప అంటే ఒకరితో కలిసి, ఫెలోషిప్, కలిసి అన్నమాట. వాసం అంటే వసించుట, ఉపవాసం అంటే ఒకరితో కలిసి వసించుట, దేవునితో వసించు దినములు అన్నమాట. ఉపవాసం దినములు ఈ 40 దినాలు అంటే దేవునితో వసించు దినములు. మోషే సినాయి పర్వతం మీద ఎలా దేవుని సన్నిధిలో గడిపాడో 40 దినములు 40 రాత్రులు, మనం కూడా ఈ 40 దినములు 40 రాత్రులు దేవునితో గడపాలి. ఆ తర్వాత కూడా గడపాలన్నమాట. నిర్గమకాండంలో 19:23 వరకు మనం చూసినట్లయితే దేవుడు మోషే ద్వారా తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన నిబంధన చేసుకుంటారు, ఒప్పందం చేసుకుంటారన్నమాట. మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుకొని ఐగుప్తు నుండి మూడు నెలలకి సినాయి పర్వతం దగ్గరికి వస్తాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతారు, మోషే ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని అహరోన్కి హూర్కి అప్పజెప్పు, ఏదైనా తగాదాలు ఉంటే వాళ్ళు ఈ మీ అన్నయ్య అహరోను హూరు దగ్గరికి వెళ్తారు, మరి ఇజ్రాయేల్ పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నువ్వు మాత్రం కొండ మీదికి వచ్చి నన్ను కలుసుకో అని చెప్తారు. అప్పుడు నేను నిర్గమకాండం 24:12-18 వరకు మనం జాగ్రత్తగా చదవాలి. అప్పుడు దేవుడు అంటారు, అప్పుడు నువ్వు కొండ మీదకి వచ్చినట్లయితే నేను ఇజ్రాయేల్ ప్రజలు ఎలా మసులుకోవాలి, ఎలా జీవించాలి, కావలసిన నియమాలని, ఆజ్ఞలన్నిటినీ కూడా నేను రాతి పలక మీద రాసిస్తాను అని చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగా ఆయన కొండ ఎక్కుతాడనమాట. ఆ కొండ ఎక్కిన తర్వాత 6 రోజులు దేవుని కొరకు వేచి ఉంటాడు. 7వ దినమున దేవుడు మేఘం రూపంలో, ఆ తర్వాత అగ్ని రూపంలో మోషే దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడు మోషే దేవుడు చెప్పినవన్నీ కూడా వింటాడు. 10 ఆజ్ఞల్ని ఆయన 2 రాతి పలకల మీద రాసిస్తాడు. రాసిచ్చి ఏం చెప్తారంటే, మోషే ఈ ఆజ్ఞల్ని ఇజ్రాయేల్ ప్రజలు పాటించినట్లయితే నేను వారికి తండ్రిగా ఉంటాను, వాళ్ళు నాకు కుమారులుగా ఉంటారు. తండ్రిగా కుమారుల అవసరాలన్నీ కూడా ఒక తండ్రి ఎలా తీరుస్తాడో నేను కూడా అలాగే తీరుస్తాను. ఈ ఆజ్ఞల ద్వారా నేను మీతో ఒప్పందం చేసుకుంటున్నాను. ఇద్దరు మనుషులు వివాహం చేసుకోవాలి, భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషులు, అప్పుడు వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. లేదా ఇద్దరు వ్యక్తులు బిజినెస్ చేయాలంటే ఒప్పందం చేసుకుంటారు. అలాగే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాడు. తండ్రి పిల్లల మధ్యలో జరిగిన ఒప్పందం, వివాహం అయితే భార్యాభర్తల మధ్యలో జరిగేది. ఇక్కడ ఈ పర్వతం సినాయి పర్వతం మీద జరిగిన ఒప్పందము దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి మధ్య జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. అంటే ఆ 10 ఆజ్ఞల ద్వారా ఒప్పందం జరుగుతుంది. మీరు ఈ నిర్గమకాండంలో 19వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు మాట్లాడారు, ఆదాంతో మాట్లాడారు. ఆయన మాట్లాడే దేవుడు ఈ చెట్టు పండు తినొద్దు, అదొక్కటే కాదు చాలా చెప్పి ఉంటారు. ఒక దాని కొరకే నేను అనుకోను, దేవుడు ఒక్క పండు తినొద్దన్న పండు తినగానే అక్కడి నుంచి బయటికి పంపించే అంత కోపమైన దేవుడు కాదు, చెడ్డ దేవుడు కాదు. ఆయన హృదయాన్ని ఎంతో బాధ పెట్టుంటారు ఆదాం అవ్వలు. మన పిల్లలు ఏదో ఒక పని చేయొద్దన్న పని చేశారని ఇంట్లోంచి మనం పంపించాం కదా. మనమే అలా ఉంటే మనల్ని సృష్టించిన దేవుడు ఎంత ప్రేమగా ఉండొచ్చు. వాళ్ళతో కూడా దేవుడు చాలా మాట్లాడి ఉంటారు, కానీ చాలా అవిధేయత చూపించి ఉంటారు. వాళ్ళు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అలాగే నోవాతో దేవుడు మాట్లాడారు. మన నోవా కుటుంబాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడవు, ఉత్తముడవు, నువ్వు ఓడలోనికి రా, నువ్వు నీ భార్య పిల్లలు నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు మాట్లాడతారు. ఈ విధంగా ఓడ చేసుకో అని చెప్పినప్పుడు అలాగే దేవుడు చెప్పినట్లుగా నోవా చేస్తాడు. ఆ తర్వాత మరి అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో, మరి యోసేపుతో కలల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు.
కానీ ఇప్పటి వరకు నోటితో మాట్లాడుతున్నారు, వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. కానీ నిర్గమ కాండంలో వచ్చేసరికి సినాయి పర్వతం మీద దేవుడు మొదటిసారిగా ఆజ్ఞలన్నీ వ్రాతపూర్వకంగా రాస్తున్నాడనమాట. రిటర్న్ వర్డ్ లోగోస్ అంటారనమాట. నోటితో మాట్లాడిన దాన్ని రేమా వర్డ్, రేమా అంటే వినడం అనమాట, వినే మాట. అంటే మొదటిసారిగా మోషే దేవుని సన్నిధిలో గడిపినందుకు మనకి ఈరోజు ఈ ధర్మశాస్త్రం ఉంది. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రం ఉందన్నమాట. ఒక రిటర్న్ వర్డ్, మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, భూమి నుంచి దూరంగా కొండ మీదకి దేవుని దగ్గర కొరకు. దేవుడు పైనుంచి దిగి వచ్చారు. దేవుడు నరుడు కలుసుకొని ఆ ఒప్పందం చేసుకున్నటువంటి ఆ గొప్ప క్రియ, ఆ గొప్ప అద్భుతం అక్కడ జరిగిందనమాట. దేవుని సన్నిధిలో దేవుడు ఏదేది చెప్తున్నాడో మోషే విన్నాడు. వాటన్నిటిని కూడా ఆయన రాసుకున్నాడు. మొదటి 5 గ్రంథాలు రాశాడు. దేవుడు ఏది చెప్తే మోషే అదే చేశాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాను అని వ్రాయబడి ఉంటుంది నిర్గమ కాండంలో. ప్రతి విషయంలో కూడా నోవా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఆది కాండంలోనే 6:13 మనం చూసాం. నిర్గమ కాండంలో 7:2, 7:6 చాలా చోట్ల ఇప్పటి నుంచి చెప్తాను నేను. మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఆ కొండ దిగి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞల్ని బోధించాడు. దేవుని యొక్క సన్నిధి, మోషే దేవుని సన్నిధిలో ఉండటం వలన దేవుని తేజస్సుని పొందాడు, దేవుని పరిశుద్ధతను పొందాడు, దేవుని యొక్క శక్తిని పొందాడు. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు, రాతి పలకల్ని తీసుకొని కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది అని నిర్గమ కాండం 34:29 చెప్తున్నారు. ఈ 40 దినాలు కూడా మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే దేవుని ఆత్మని పొందుతాం. ఆ దేవుడు తేజోమయుడు కనుక ఆ తేజస్సు మన హృదయంలో నుంచి మన ముఖంలో, మన క్రియల్లో, మన మాటల్లో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. కనుక మనం కూడా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఏదైతే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతారో దాన్ని పాటిద్దాం. ఎందుకంటే యేసుప్రభు అంటారు 10:27, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని మనం వినాలి. లోకంలో సైతాను స్వరాలు, మనుషుల స్వరాలు ఎన్నో వినబడుతున్నాయి. కానీ యేసుప్రభు మందకి చెందిన మనంక మనము ఆయన స్వరాన్ని వినాలి. అందుకే దేవుడు మోషేని కొండ మీదకి రమ్మన్నారు. ఎందుకంటే కొండ కింద ఇజ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది, వాళ్ళు ఎప్పుడు కొనుగుతూనే ఉన్నారు. ఇవే చేప, అప్పుడైతే చేపలు దొరికాయి మాకు, అవి దోసకాయలు దొరికేవి, ఇప్పుడేంటి రోజు ఈ పాడు మన్నా, పాడుకూడు తినలేకపోతున్నాం, మన్నాను తిన్నారు చచ్చిపోయినారు, అక్కడేమో కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు తినాలి తినాలి అని. కానీ మోషే పైన దేవుని మహిమను చూస్తున్నాడు. ప్రభువా నీ మహిమ నన్ను చూడని ప్రభువా, నీ తేజస్సు నన్ను చూడని ప్రభువా అంటాడనమాట మోషే. నిర్గమకాండం 33:18 దేవుని తేజస్సు చూడాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఎలా ఆయన తేజస్సు చూస్తాం, ఆయన సన్నిధి ఎలా గడుపుతాం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దేవుడు అనేవాడు ఎవరు అని అంటే వాక్యం అనమాట. యేసు ప్రభు పేరు వాక్యం. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుడై దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించారు. దర్శన గ్రంథం 19:13 కూడా ఆయన పేరు దేవుని వాక్కు. రక్తంలో ముంచబడిన వస్త్రంలో ఆయన ధరించాడు. దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నాడు. తండ్రి దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్యం వెలుగు కలుగునుగాక. 10 ఆజ్ఞలు, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. ఈ వాక్యాన్ని, వాక్యమే దేవుడు కనుక ఈ వాక్యాన్ని ధ్యానించుకొని దాని ప్రకారం జీవించడం మనం ప్రారంభిస్తాం. ఆ నోవా దేవునితో నడిచాడు అని మరి ఆది గ్రంథంలో కూడా రాయబడి ఉంది. మనం కూడా దేవునితో నడవడం అంటే ఆ దేవుడు అంటే ఆచారాలు కాదు, కానీ దేవుడు అంటే వాక్యమే. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దాని ప్రకారం మనం జీవిస్తాం. ఇంకా మిగతావి మనం తర్వాత రేపటి నుంచి ధ్యానించుకుందాం. యోనా గ్రంథంలో యోనా దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి నీనెవే ప్రజలకి దేవుని వాక్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు 40 దినాలు మరి పశువులు కూడా, నీనెవేలో ఉన్న ప్రజలు పశువులు కూడా గోనె ధరించి వాళ్ళు 40 దినాలు ఉపవాసం చేస్తారంటే పాపాలన్నీ ఒప్పుకుంటారనమాట. మమ్మల్ని మన్నించండి ప్రభా అని పాపాలన్నీ ఒప్పుకుంటారు. అప్పుడు దేవుడు వాళ్ళని మన్నించి తాను నిర్ణయించుకున్న విధంగా వాళ్ళని శిక్షించాడనమాట.
అక్కడే ఉంటుంది. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అలాగే లూకా 4లో చూస్తే యేసు ప్రభు తన సేవ ప్రారంభానికి ముందు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత 40 దినములు ఉపవాసం చేస్తాడనమాట. ఉపవాసం చేసినప్పుడు శరీరం బలహీనపరచబడినా కూడా ఆత్మ బలపరచబడుతుందన్నమాట. ఎందుకు ఉపవాసం చేయాలి? ఒకటి ఇప్పుడు నేను చెప్తాను. నేను 40 దినాలు మాంసం తినమండి, 40 దినాలు ఒక్క పూటే తింటాం, మంచిదే. నీళ్లు చెరువులో నీళ్లు లేకుండా ఎండిపోయింది అనుకోండి, అప్పుడు కప్పలు వెళ్ళిపోతాయి. ఈ శరీరం కూడా మీరు మీకు ఇష్టమైన మాంసము అవన్నీ తినడం మానేశారనుకోండి, లోపల ఉన్న పిశాచులు వెళ్ళిపోతాయి అన్నమాట. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం కానీ ఉపవాసం ఎప్పుడు దేవుని కొరకు కాదు, పశ్చాత్తాపానికి సూచనగా లేదా మిమ్మల్ని శుద్ధి చేసుకోవడానికే పాత నిబంధనలు కూడా ఉపవాసం చేశారు. సైతాన్ని గెలవడానికి, జయించడానికి యేసుప్రభు ఉపవాసం చేశాడు. దాన్ని మనం డీటెయిల్గా మనం ఇంకా విపులంగా తెలుసుకుందాం. యేసుప్రభు సైతాన్ని జయించడానికి, సైతాన్ని తెచ్చే శోధనలు, కడుపు మీద ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుంటే తిండి, శరీరానికి సంబంధించిన శోధన, నువ్వు పైనుంచి కిందికి దిగుకంటే నీ కీర్తి వచ్చే శోధన అనమాట. ఇవన్నీ నేను నీకు ఇస్తానంటే లోకానికి సంబంధించిన శోధన, లోకము, శరీరము, సైతాన్, ఈ 3 శత్రువులని జయించడానికి యేసుప్రభు ఉపవాసం చేశారు. మనం కూడా అలాగే ఈ 3 లోకము, సైతాను, ఈ శరీరం అనే 3 శత్రువులని జయించడానికి మనం ఉపవాసం చేయాలి. ఇంకా మిగతా రేపటి దినాన్ని నుంచి మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ 40 దినములు మోషే ఎలాగైతే మీ సన్నిధిలో గడిపాడో, మీ స్వరాన్ని విన్నాడు, మీ మహిమని, మీ తేజస్సుని పొందాడు ప్రభా. మరి ఆ 10 ఆజ్ఞలు అనే నిబంధన గ్రంథాన్ని, నిబంధన ఆజ్ఞల్ని తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకి బోధించి వాళ్ళని వాగ్దాన భూమికి నడిపించాడు. మేం కూడా మోషే వలె నీ సన్నిధిలో గడపాలి ప్రభా, నీ స్వరాన్ని వినాలి నాయనా. మోషే నువ్వు చెప్పినట్లుగా చేశాడు, మేము కూడా మీరు ఏదైతే చెప్పారో బైబిల్ గ్రంథంలో దాని ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. మీ తేజస్సుని చూసే దినాలుగా, మీ స్వరాన్ని వినే దినాలుగా ఇవి మాకుండునుగాక. ఆత్మలో ఎదిగే దినములుగా వసంతకాలం, తపస్కాలం అంటే ఆధ్యాత్మిక వసంతకాలం కనుక, మేం కూడా ఆ ఎండుటాకులు, శరీరక్రియలు అనే ఎండుటాకులని మేము రాల్చుకొని ఆత్మఫలములు అనే ఫలములు ఫలించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక ఫలవంతమైనటువంటి తపస్కాలంగా ఈ తపస్కాలం మీకుండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.